ఈ రోజే డౌట్ నాట్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు జేఈ మరియు నీట్ కి సంబంధించినటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అన్ని డౌట్స్ ని పొందండి. మీకు కావాల్సిన అన్ని క్వశ్చన్స్ ని ఫోటో తీయండి, ఒక ప్రశ్న మాత్రమే క్రాప్ చేయండి, వెంటనే వీడియో సొల్యూషన్ ని పొందండి. మోల్ భాగాలలో C2H6O2 గల ద్రావణంలో ఇథిలిన్ గ్లైకాల్ C2H6O2 మోల్ భాగాన్ని లెక్కించండి అని అంటున్నారు. అంటే ఇక్కడ మనకి మోల్ భాగాన్ని లెక్కించి తర్వాత ఈ మోల్ భాగం అంటే ఇథిలిన్ గ్లైకాల్ యొక్క మోల్ భాగాన్ని లెక్కించాలి మనం. మరి చూద్దాము మోల్ భాగం అంటే ఏంటి. అంటే మోల్ భాగం మనం ఇక్కడ ద్రావితం అదే విధంగా ద్రావణి ఉంటుంది అవునా. మరి ద్రావితం కి ఎన్ని మోల్స్ ఉంటాయి, ద్రావణికి ఎన్ని మోల్స్ ఉంటాయి, ఇది N1 ఇది N2 అనుకుంటే మనకి ద్రావితం యొక్క మోల్ భాగం ఎక్స్ అని మనం మోల్ భాగం చెప్తాము. మరి N1 by N1 plus N2 అంటే అప్పుడు మనకి ద్రావితం యొక్క మోల్ భాగం వస్తుంది. అదేవిధంగా ద్రావణి యొక్క మోల్ భాగం కావాలి అంటే N2 by N1 plus N2 చేస్తాము. అంటే మనకి ఇక్కడ మోల్ సంఖ్య మరియు మొత్తం మోల్ల నిష్పత్తిని మోల్ భాగం అంటాము, మోల్ భాగం అని చెప్తామన్నమాట. మరి ఇక్కడ మనకి 20% ఇథిలిన్ గ్లైకాల్ ఇచ్చారు, 20% ద్రవ్యరాశి పరంగా అంటే 20% అనే గ్లైకాల్ ఉంది అని అంటున్నారు. అంటే 100 గ్రాములు మొత్తం ఉంటే, అంటే 100 గ్రాములు మొత్తం సొల్యూషన్ అంటే ద్రావణం అనేది ఉంటే అందులో 100 గ్రాముల ద్రావణంలో 20 గ్రాములు వచ్చేసి ఇథిలిన్ గ్లైకాల్ C2H6O2 ఉంది. మరి 80 గ్రాములు ఏముంటుంది, ఇక్కడ ద్రావణం నీటితో తయారైంది కాబట్టి నీరు ఉంటుంది ఇక్కడ 80 గ్రాములు. వీటి రెండిటికి మోల్ భాగాన్ని ఎలా లెక్కిస్తాము అంటే మోల్ భాగం అనేది నంబర్ ఆఫ్ మోల్స్ కావాలి మనకి. N = 20 బై అంటే ద్రవ్యరాశి పోయి మోలార్ ద్రవ్యరాశి. ఇథిలిన్ గ్లైకాల్ కి మోలార్ ద్రవ్యరాశి 62 ఉంటుంది. ఎంత వస్తుంది అంటే ఇక్కడ నియర్లీ 0.20/62 0.322 అవుతుంది. మరి ఇక్కడ నీటికి ఎంత వస్తుంది, ఇది 1 అనుకుందాం, ఇది N2 4.44 అవుతుంది. ఇక్కడ మనకి ఈ ద్రవ్యరాశి అనేది అడిగారు ఓన్లీ ఈ ఇథిలిన్ గ్లైకాల్ యొక్క మోల్ భాగం కావాలి, C2H6O2 మోల్ భాగం మనకి కావాలి. మోల్ భాగం ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, N1 by N1 plus N2 అంటే ఎంత, N1 మనకి ఎంత 0.322 by 0.322 plus 4.44 0.068 అనేది మనకి నియర్లీ ఈ వాల్యూ అనేది వస్తుంది అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ. ఈ రోజే డౌట్ నాట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు జేఈ మరియు నీట్కి సంబంధించినటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ యొక్క అన్ని డౌట్స్ని తెలుగులో పొందండి. అన్ని ప్రశ్నలని ఫోటో తీయండి, ఒక ప్రశ్నను మాత్రమే క్రాప్ చేయండి, వెంటనే వీడియో సొల్యూషన్ పొందండి. అలానే మరిన్ని డౌట్స్ కోసం డౌట్ నాట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.